హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తేజ అయితే ఎలిమినేట్ అయిపోయాడండి సాటర్డే ఎపిసోడ్లో. సండే ఎపిసోడ్లో ఎవరవుతారనేది అయితే క్లియర్గా చూద్దాము. సో ఓట్లు అయితే మనకి అవినాష్కి అయితే చాలా తక్కువ ఉన్నాయండి, కానీ అవినాష్ అయితే వెళ్ళట్లేదు ఆల్మోస్ట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అట్లనే జరిగింది. బిగ్ బాస్ తనకు తగ్గట్టుగా అయితే ప్లాన్స్ మార్చుకుంటాడు. టికెట్ టు ఫినాలే ఆల్రెడీ వచ్చేసింది, ఫస్ట్ ఫైనలిస్ట్ అని అనౌన్స్ చేశారు కాబట్టి అవినాష్ని అయితే ఎలిమినేట్ చేయండి. బాటమ్ 2లో ఎవరు ఉంటారు అదైతే చివరి వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. సో మనకైతే నేను చెప్పిన ప్రకారం అయితే ఓటింగ్ లిస్ట్ ప్రకారం అయితే తేజ అవినాష్ లిస్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరే వెళ్ళాలి. కాకపోతే ఒకరికి అదృష్టం ఒకరి దురదృష్టం అవుతుందండి ఖచ్చితంగా ఇలాంటి టైంలో. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఓటింగ్లో నిఖిల్ ఉన్నాడు, తర్వాత గౌతమ్ ఉన్నాడు, తర్వాత వచ్చేసి నబీల్ ఉన్నాడు, తర్వాత ప్రేరణ ఉంది, తర్వాత విష్ణుప్రియ, తర్వాత పృథ్వీ, తర్వాత అవినాష్, తేజ. ఇద్దరిలో ఎవరికో తేజకే మోస్ట్లీ కొంచెం ఉండొచ్చు, లేదంటే అవినాష్కి ఎక్కువ ఉండొచ్చు. సో వీరిద్దరితో పోలిస్తే పృథ్వీకి ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నామినేషన్లోనే ఉంటున్నాడు కాబట్టి అతనికి ఒక పర్టికులర్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. ఖచ్చితంగా అతనే ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా అతనికి. కాకపోతే ఈ టికెట్ టు ఫినాలే గెలిచాడు కాబట్టి కొంచెం ఓటింగ్ పెరిగి ఉండొచ్చు అవినాష్కి. అయినా కూడా ఇక్కడ అవినాష్ని అయితే వెళ్ళనివ్వరండి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా గౌతమ్, అంబటి అర్జున్ ఉన్నారు. అప్పుడు అంబటి అర్జున్ కోర్స్ తక్కువ ఉన్నా కూడా టాప్ 6 వరకు ఉంచారు. సో ఈసారి కూడా సేమ్ అట్లనే అవుతుంది. సో ఖచ్చితంగా అవినాష్ అయితే వెళ్ళిపోడు. ఇంకా వెళ్ళిపోవాల్సింది ఎవరు అంటే విష్ణుప్రియ, పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ 99% పృథ్వీ అండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. పృథ్వీ ఎలిమినేట్ అవుతే ఇక్కడ విష్ణుప్రియ ఏడుస్తుందా, ఎట్లా ఉంటుంది? కాకపోతే జెన్యున్ సోలు అది ఇది అన్నారు, కానీ లాస్ట్కి వస్తే ఫ్రెండ్షిప్ అని అంటుంది అమ్మాయి. సో ఇక్కడ మరి అంత జెన్యునిటీ ఏమైంది, అంత ఏమైంది? అది అందరు మెచ్చుకుంటారు కదా, విష్ణుప్రియ చాలా మంచిది, మంచి సోలు అది ఇది. ఆమెకు మన బ్లాక్ బెల్ట్ ఇస్తే కూడా అందరూ ఒత్తుకున్నారు. నేనైతే కరెక్టే ఇచ్చిరని నా ఫీలింగ్, కానీ అందరి ఫీలింగ్ అయితే అది కాదు. ఇక్కడైతే మనకు పృథ్వీ అండి 99% ఎలిమినేటెడ్. ఒకవేళ ఏమైనా ట్విస్ట్లు, టర్న్స్, అన్లిమిటెడ్ కామెడీ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి ఒకవేళ ఫైనలిస్ట్ అయి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అవినాశం చేద్దామని ఒకవేళ టీఆర్పీ రేటింగ్ కోసం మనం ప్లాన్ చేస్తే కానీ చెప్పలేం. ఖచ్చితంగా 99% పృథ్వీ అండి ఎలిమినేటెడ్. సో ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు. సో తేజ వరస్ట్ గేమ్ ఆడి వరస్ట్ ప్లే చేసేసి అయితే వెళ్ళిపోయాడు. ఎందుకంటే నిన్న గౌతమ్తో గొడవ, ప్రేరణతో కావాలని ఎక్కువ చేశాడు. గౌతమ్ మీద కూడా ఏదో తన గేమ్ను డీకోడ్ చేసి నేనే టెలివికల్లోని నీ గేమ్ ఏందో తెలుసు, నువ్వేందో తెలుసు అన్నట్టుగా తప్పుగా పోర్ట్రే చేయబోయి అతనే ఎలిమినేట్ అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా పృథ్వీ, ఇంకా వేరే ఆప్షనే లేదు ఇక్కడ. సో ఏమైనా అవకాశం జరిగి కనుక అటు ఇటు కావచ్చు. సో నేను మళ్ళీ ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.